ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని ప్రభుత్వం చెబుతుంటే విపక్షాలు మాత్రం సర్కార్పై మండిపడుతున్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వడ్లగింజ చుట్టూ చక్కర్లు కొడుతోంది తెలంగాణ రాజకీయం. రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు మాత్రం ఊపందుకోలేదు. దీంతో ప్రభుత్వ తీర్పై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అటు ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం తీర్ను తీవ్రంగా తప్పుబడుతోంది. రాష్ట్రంలో 4500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్తోంది ప్రభుత్వం. అయితే మెజార్టీ కేంద్రాల్లో గింజ ధాన్యం కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదని బిఆర్ఎస్ పార్టీ మండిపడుతోంది. వడ్ల కొనుగోలు కేంద్రాల కలెక్టర్లు రారు, మంత్రులు రారు, ముఖ్యమంత్రి రాడు. ఫోటోలకు పోజులు ఇస్తుండు, కొబ్బరికాయలు కొడుతురు పోతురు. నువ్వు 500 బోనస్ ఇస్తాను, ఉల్టా 500 లోపలికి అవుతుంది. నువ్వు 2320 మద్దతు ధర 2320 రూపాయలు, దాని మీద 500 కలపాలంటే 2820 రూపాయలు ఇవ్వాలి. నువ్వు 2820 రూపాయలు వస్తాయని ఆశపడ్డ రైతులకు 1800 కమ్ముకుంటు, అంటే 1000 రూపాయలు తుట్టు అవుతుంది. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొనుగోలు కేంద్రాలు సరే, వడ్ల కొనుగోళ్లు ఏవి అని ప్రశ్నించారు. నెల రోజులైనా ప్రభుత్వం గింజ కూడా కొనుగోలు చేయలేదని, వడ్ల రాసులతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోతున్నాయని మండిపడ్డారు. అటు ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలు రాజకీయం కోసమే వరి ధాన్యం కొనుగోలు అంశంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడుతోంది. మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు మంత్రి ఉత్తమ్. హామీ ఇచ్చినట్లు సన్నబియ్యానికి బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి రైతుకి తాను పండించిన ధాన్యానికి సునాయసంగా సేకరించే విధంగా, మంచి ధరకి మద్దతు ధరకి సేకరించే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్ లో అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. సన్న ధాన్యం ప్రోత్సహించడానికి సన్న ధాన్యాన్ని 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలుని వేగవంతం చేయాలని, అలాగే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి పర్యవేక్షించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.